నమస్తే, నేను ఋషి. సరిగ్గా 100 రోజులు సుమారుగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించిన పొలిటికల్ హీట్ ప్రారంభమైంది. అటు ప్రధాన పార్టీలు, అలాగే కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీలు కూడా ఎన్నికల రేసులో మేము ముందంటే మేము ముందంటూ ఉన్నారు. కానీ వీరందరి మధ్యలో ఒక వ్యక్తి తానే ముఖ్యమంత్రి అవుతారని, అధికారం చేపడతానని, ఈ పార్టీలకు చేతకాంతి తాను చేసి చూపిస్తానని, పేదరికాన్ని నిర్మూలిస్తానని, ఇక్కడే కాదు జాతీయ స్థాయిలో కూడా తానేంటో నిరూపిస్తానని ప్రజలకు చెప్తూ ఉన్నారు. తాను ఏం చేస్తానో తన మేనిఫెస్టోలో క్లియర్గా చెప్తానంటున్న డాక్టర్ కేఏ పాల్, అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మత ప్రబోధకుడుగా ఆయనకు పేరుంది. ఇప్పుడు శాశ్వతంగా రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడే ఉంటాను, రాజకీయాల్ని సమూలంగా మారుస్తానంటున్నారు. ఎట్లా సాధ్యం అవుతుంది? ఆయన ఎజెండా ఏంటి? ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది కేఏ పాల్తోనే మాట్లాడదాం. ఎన్టీవీ స్టూడియోలో కేఏ పాల్ ఉన్నారు. పాల్ గారు, వెల్కమ్ టు ఎన్టీవీ స్టూడియో. థ్యాంక్స్ అండి. సో గతంలో కూడా మీరు అనేక సందర్భాల్లో రాజకీయాల గురించి సీరియస్గా మాట్లాడడం చేశారు. రాజకీయాల్లోనే ఉంటాను, ఇక్కడే ఉంటాను చెప్పినా కూడా జరగలేదు. ఈసారి ఖచ్చితంగా జరుగుతుందా? 100% అండి. ఈసారికి గతంకి తేడా ఏంటంటే, 2008లో నేను పార్టీ స్టార్ట్ చేశాను. పీస్ మిషన్ క్యాన్సిల్ చేశారు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు. ఆ పీస్ మిషన్ రిస్టోర్ అవుతుంది, అధికారం వస్తే. అప్పుడు మీకు ఒక షాకింగ్ న్యూస్ ఇస్తాను. నాకు రాజకీయం అప్పుడు ఆ టైంలో ఆంధ్ర రాజకీయాలు ఎలా తెలీదో. చిరంజీవి గారు పార్టీ పెట్టారు. రాజకీయ విశ్లేషణ ఉంది. 81లో నేను కాలేజ్ వైస్ చైర్మన్గా నిలబడ్డాను. అద్భుతంగా 90% అబౌత్ నేను గెలుచుకున్నాను. లోకల్ వాళ్ళిద్దరికి 10% రాలే, రామ్ప్రసాద్కి. అది 81, 37 సంవత్సరాల క్రిందట. అయితే ఇప్పుడు పెద్ద తేడా ఏంటంటే, అప్పుడు పీస్ మిషన్ రెస్టోర్ అవుతుంది అని పెడితే ఇక్కడ పూర్తిగా నాకు అర్థం అవ్వలేదు. అమెరికాలో 30 సంవత్సరాలు ఉండడం, అప్పటికే నేను దాదాపు 20 సంవత్సరాలు ఉండడం. చిరంజీవి గారిని నన్ను కలపాలని 10 మంది పెద్దలు ప్రయత్నించారు, కలపలేకపోయారు. అయితే ఒక బ్రాహ్మిన్స్ చెప్పి ఆయనకి, మీరు ఇలా కలిపితే బాగుంటుందంటే 25 లాక్స్ ఇస్తే వాళ్ళు చెప్తారని అని అన్నారు. 25 లాక్స్ ఏం కర్మయ్య, ఒక మ్యాగజైన్ రాస్తా అంటే 50 లాక్స్ తీసుకోండి అన్న. తీసుకున్న వాళ్ళు ఇప్పుడే ఉన్నారు. మా ఇద్దరిని అపాయింట్మెంట్ కాదు, మా ఇద్దరిని వీరు బ్రాహ్మిన్స్ చెప్తే మీరు కలిస్తే రాజ్యాధికారం వస్తుంది పోటీ చేయడానికి, పొత్తులు పెట్టుకొని చిరంజీవి గారు సీఎం అవుతారని ఒక పెద్దలు, పెద్దవారు 10 మంది, చిన్న చిన్న వాళ్ళు చాలా మంది పెద్ద నాయకులు, అందులో కాపుల నాయకులు. చివరి వరకు 6 నెలల క్రిందటి వరకు ఇది జరుగుతుంటే ఆయన పార్టీలో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో 6 ఉన్నారు ఆయనతో కలిపి, ఓన్లీ 6, చంద్రశేఖర్ గారు, బాలరాజు గారు, ఇది అది నాదెండ్ల మనోహర్ గారు. అప్పుడు ఆయన పార్టీలో 6,000 మంది చేరిపోయారు ఇలాగ పార్టీ అనౌన్స్ చేసిన కొద్ది రోజులు, నెలలో. అప్పుడు మీరు వాచ్ చేశారు, చిరంజీవి గారు మేము పొత్తులు పెట్టుకోకపోతే ఆయనకు 15 నుంచి 20 సీట్లు వస్తాయని మీ ఎన్టీవీలో చెప్పాను, రికార్డెడ్గా ఉన్నాయి. కరెక్ట్గా 15 నుంచి 20 వచ్చాయి. 18 వచ్చాయి. అదే క్లియర్గా చెప్పాను ఇండియా టుడే లాంటి ఛానళ్ళు, ఎన్డీటీవీ లాంటి, సిఎన్ఎన్, ఐబిఎన్ అనుకుంటా, 32 ఎంపీలు వస్తాయన్నారు. నన్ను ఇంటర్వ్యూ చేశారు, తెలుగు ఛానల్ అన్ని ఇంటర్వ్యూ చేశారు, ప్రెస్ మీట్లు పెట్టాం. ఒక్క ఎంపీ రారు, ఇంక్లూడింగ్ అల్లు అరవిందులు అని చెప్పాను. మీ ఎన్టీవీ స్టూడియోకి కూడా వచ్చాను, అప్పుడు గుర్తుంది. అంటే అది మీరు పొలిటికల్ అనాలిసిస్తో చెప్పారా, లేకపోతే మీకున్న వాట్ ఎవర్ గాడ్ పవర్, మైండ్ పవర్ తో? రెండునండి, స్పిరిచువల్గా చెప్పాను, పొలిటికల్ అనాలిసిస్తో చెప్పాను. 37 ఇయర్స్ 148 దేశాల్లో పొలిటికల్ అడ్వైజ్ ఇచ్చాను. ఇక్కడ మీకు తెలుసు 92 నుంచి యాక్టివ్గా పొలిటికల్ అడ్వైజ్ ఇస్తూ వచ్చాను, సక్సెస్ అడ్వైజ్ ఇచ్చి వచ్చాను దేశంలో అనేక ప్రైమ్ మినిస్టర్స్కి. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ప్రజలకు తెలుసు. ఇప్పుడు మోదీ గారు ఉన్నారు, ఎన్ని అడ్వైజులు నా దగ్గర తీసుకున్నారు, ఏది ఇంప్లిమెంట్ చేయలే, టోటల్ ఫెయిల్ అయిపోయారు. బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ చేయమన్నాను మోదీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని. ఆదాయం పెరగాలి అంటే, ఇన్వెస్ట్మెంట్స్ పెరగాలంటే ముందు లీడర్కి క్రెడిబిలిటీ ఉండాలి. ఇప్పుడు మోదీ గారు ఉన్నారంటే ప్రపంచంలో ఎక్కడా క్రెడిబిలిటీ లేదు ఆయనకి. ఎందుకు సేవ్ సెక్యులర్ ఇండియాని నేను ఎందుకు పెట్టాను, కమ్యూనల్ అజెండాతో ఆయన వెళ్ళిపోయారు. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, 196. 196తో హిందూ దేశాలు ఎన్ని ఉన్నాయి, 1-2, నేపాల్ లాంటివి. 56 ముస్లిం దేశాలు ఉన్నాయి జీసీసీ కంట్రీలో, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నాయి వారి అగెనిస్ట్. ఏదో ఒకసారి రావడం, నమస్కారం చెప్పడం, హగ్ ఇవ్వడం, అంతవరకే. అందుకనే ట్రంప్ గారికి నేను ఇన్నిసార్లు కన్విన్స్ చేసి ఇండియా రాకుండా ఆపటానికి కారణం అది. ఎందుకని? ఆయన ఇక్కడికి వస్తే మోదీ గారు జపాన్ ప్రైమ్ మినిస్టర్ని,
ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ని ఎలా వాడుకున్నారో క్యాంపెయిన్కి ఇల్లీగల్గా, అలా ట్రంప్ గారిని వాడుకుంటారు ఆయన ఎలాగ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ట్రంప్ కేవలం మీరు చెప్పడం వల్ల ఇండియాకి, మోదీ గారికి తెలుసు, అందరికీ తెలుసు, ఇన్ రైటింగ్ ఇండియా టుడే వాళ్ళకి 2 ఇయర్స్ బ్యాక్ ఇచ్చా స్టోరీ రాయద్ది. ఇప్పుడు పాల్ ఇస్ సచ్ ఏ పవర్ఫుల్ పవర్ఫుల్ కాదు, అమెరికా ప్రెసిడెంట్ని కూడా కంట్రోల్ చేయగలిగిన కెపాసిటీ కంట్రోల్ కాదండి, కామన్ సెన్స్ కంట్రోల్ ఏముంది? లాస్ట్ 8 ప్రెసిడెంట్స్ అమెరికన్స్ నా అడ్వైస్ తీసుకోవడం మీరు ఓపెన్ చూశారు కదా. 2001లో జార్జ్ బుష్ గారు మోకరించి, భార్య మోకరించి ప్రెసిడెంట్గా బ్లెస్సింగ్స్ తీసుకొని నాకు హోలీ కమ్యూన్ చేయడం మీరు చూసారు. మిగతా ప్రెసిడెంట్స్ వేరు, ట్రంప్ విషయానికి వస్తే ఆయన అసలు ఎవరికి లొంగడు, ఎవరి మాట వెండు, హీ సమ్ వాట్ హెడ్ వే ఇవన్నీ అంటూ ఉంటారు. ట్రంప్కి ఎట్లా కేఏ పాల్ కుదిరింది? కరెక్ట్. 2002లో 500 మంది లీడర్ ఇరాక్ విరుద్ధంగా వచ్చిన సమిట్ మీరు చూసుంటారు, అందులో ఒబామా ఒకరు, ట్రంప్ ఒకరు క్యాండిడేట్లుగా. ఒబామా అప్పుడు 2002లో లోకల్ ఇక్కడ ఎమ్మెల్యే, అలాగో ఇల్లినాయిస్లో స్టేట్ సెనేటర్, అంటే సెనేటర్ కూడా కారు, అంటే ఎంపీ కూడా కారు. అంత శాంతి కొరకు అమెరికన్స్ లీడర్షిప్ ఉంది. ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు యుద్ధాలు చేస్తారు, పెద్ద తేడా. ఇది మంచి ప్రశ్న అడిగారు. అప్పుడే నేను చెప్పాను ట్రంప్కి, ఇరాక్ విరుద్ధంగా నిలబడిన మీరు, ఒక ఆయన డెనిస్ కుసినిచ్ అని మెంబర్ ఆఫ్ కాంగ్రెస్ పాపం ఓడిపోయారు, ఆయన నిలబడ్డాడు, మొత్తం వైట్ హౌస్ డెమోక్రాట్స్ అందరికీ లీడర్ కాంగ్రెస్లో ఒబామా గారు. అప్పుడే చెప్పాను నేను, అందుకని ఆ బుక్ రాసి చూశారు మీరు, 2006 నుండి 2008 వరకు 2 ఇయర్స్ ఒబామా గారి కొరకు డెమోక్రాట్ అయినా నేను క్యాంపెయిన్ చేశాను. దేవుని కృపలో నా పాత్ర నేను వహించింది, ప్రపంచం అంతా చూశారు. సో ట్రంప్ గారికి అప్పుడు 2008లో ఎందుకు చేయలేదు అంటే, ఒబామా వాజ్ ద రైట్ పర్సన్ అట్ ద రైట్ టైం. ఇప్పుడు నేను ఆంధ్ర పాలిటిక్స్ కి వై ఐఎమ్ ద రైట్ పర్సన్ అట్ ద రైట్ టైం క్వశ్చన్ అడగబోతున్నాను, వస్తున్నా అదే క్వశ్చన్ అడగబోతున్నా. అదే ట్రంప్ అమెరికా, ఒక్క నిమిషం, మీ ఈ సమాధానం కూడా క్వశ్చన్ సంబంధించి ఉంటుంది. వెరీ గుడ్. అంటే అమెరికా అధిపతుల్ని శాసించగలిగిన కేఏ పాల్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో తన ఉనికి చాటుకోవడం కోసం అగచాట్లు పడుతున్నారా? అంటే ఫ్యాక్ట్స్ ఉన్నాయండి ఇందులో. నా ఉనికి ఏముంది? ఆంధ్ర ప్రజలకు నేను తెలియని వారు ఎవరున్నారు? మీ రాజకీయంగా చూడండి, మీ ఎన్టీవీ 2007 జూన్ 8లో మీరు ఎస్ఎంఎస్లు చూడండి, మీ ఎన్టీవీ, TV9, TV5, కేఏ పాల్ ఎవరు, ఎంతమంది కేఏ పాల్ మాటలు నమ్ముతున్నారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 20 కోట్లు అడిగారు ఇవ్వనన్నారు, ఎంతమంది నమ్ముతున్నారని మీరు చేశారు. 190 మంది, యాక్చువల్లీ మీది 191, TV9 90, TV5 89, అంటే 190 మంది పాల్ మాటలు నమ్ముతున్నారని ఎస్ఎంఎస్లు వచ్చాయి మీకు. నేను ఆశ్చర్యపోయాను, 7 రాజశేఖర రెడ్డిని నమ్ముతున్నారని. ఇప్పుడు తెలివైన ప్రపంచంలో తెలివైన వారు భారతీయులు, అది మీకు తెలుసు. అందుకే మైక్రోసాఫ్ట్ లాంటి వాళ్ళు సీఈఓస్, 30 లక్షల ఇండియన్స్ అమెరికాలో ఉన్నారు ఈరోజు, న్యూయార్క్ నుంచి, కాలిఫోర్నియా నుంచి, అందరూ ఎన్ఆర్ఐస్ అందరికీ మీకు గుడ్ న్యూస్, టోటల్ గుడ్ న్యూస్. 2008లో మీరు వచ్చి 100,000 కోట్లు ఇన్వెస్ట్ అయి చేసి ఒక్కరి సీట్కి వెళ్ళైపోయారు. ఇప్పుడు అట్లా లేదు. ఢిల్లీలో రాజకీయం ఎలాగుందో సూపర్ వాక్యూమ్, అలాంటి రాజకీయం ఇప్పుడు ఉంది ఆంధ్రాలో. 2008 కాదు ఇది. అందుకనే పవన్ కళ్యాణ్ గారి పార్టీలో వారు గెలరని 6 చేరారు ఇప్పటికి పెద్దవారు. అప్పుడు 6,000 చిరంజీవి గారి పార్టీలో చేరారు. అందుకనే పవన్ కళ్యాణ్ తమ్ముడరా, కాపులు మనం విడిపోకూడదు, బీసీలు మనం విడిపోకూడదు, నాకు బీసీ ఓట్లు, కాపు ఓట్లు, మీకు కాపు ఓట్లు ఉన్నాయి, నాకైతే 38%, 179 సీట్లలో 38% అన్ని స్టడీస్, 3 స్టడీస్ చేయించాం. మీరు కూడా ఈరోజు కొన్ని 100 మంది లీడర్స్ కాల్ చేశారు, నిన్న 10,000 మంది కాల్ చేశారు. ఆ నెంబర్స్ అంటే వస్తామన్నా మీ పార్టీలో, పార్టీలోకి వస్తామని మీరు నెక్స్ట్ వీక్ చూస్తారు. కోఆర్డినేటర్లుగా కొన్ని 1,000 మంది జాయిన్ అవబోతున్నారు. ఎంతమంది అండి? 1,000 మంది, ఆల్ యూత్ మెయిన్లీ. పీపుల్ ఆర్ స్మార్ట్ అండి. నీతేదో అవినీతేదో, దోచుకున్నవారెవరో, ఇచ్చేవారెవరో, అబద్ధాలు ఆడేవారెవరో, నీతి చేసేవారెవరో, వెలుగుకి చీకటికి ఎలా తేడా ఉందో ప్రజలు తెలియదు. ఇవాళ డిఫరెన్స్ కేఏ పాల్ వచ్చి చెప్తే కానీ తెలుసుకోలేనంత స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. అంటే ఒక పక్కన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పార్టీ, మరో పక్క విపరీతమైన ప్రజాదరణ నాయకుడు, ఇవాళ జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ విపరీతమైన క్రేజ్ ఉన్న ఫిల్మ్ స్టార్గా పార్టీ పెట్టి వచ్చున్నాయి, వీళ్ళందరినీ కాదని కేఏ పాల్ని ఎందుకు నమ్మాలి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేఏ పాల్కి ఎందుకు ఓట్ చేయాలి? మంచి క్వశ్చన్, చాలా పెద్ద క్వశ్చన్. ప్లీజ్ గివ్ మీ 3 మినిట్స్ వితౌట్ ఇంటరప్షన్. 40 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? క్లారిటీ. ఎందుకు డిబేట్కి రమ్మంటున్నాను? ప్రపంచంలో 196 దేశాల్లో 150 దేశాల్లో ప్రధానమంత్రులు, గవర్నర్లు,
ఎంపీలు డిబేట్ చేస్తారు డెమోక్రసీలో. సేవ్ డెమోక్రసీ అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. అంటే డెమోక్రసీలో ఆయన మేము ఉన్నది ముగ్గురం, నేను, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నది ముగ్గురని మీరు అనుకుంటున్నారు. కానీ ప్రజలు అట్లా అనుకోవాలి కదా, చంద్రబాబు జగన్ పక్కన మిమ్మల్ని నిలబెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఒక్క మాట అండి, చంద్రబాబు నాయుడు గారు 25 సంవత్సరాలు నా ఎదుట నిలబడి నన్ను ఎయిర్పోర్ట్లో వచ్చి నన్ను రిసీవ్ చేసుకొని ఒక అసిస్టెంట్గా తీసుకెళ్ళినట్టు ఎవరి దగ్గరికి తీసుకెళ్లారు, ఎంత గౌరవం ఇచ్చి. అమితాబ్ బచ్చన్ గారు ప్రాణాలు పోయినప్పుడు ఆయన సీట్ నాకు ఇచ్చి తలుపులు తీసి, అంత ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, డిసెంబర్ 13లో అంత పెద్ద ఆయన ఒక ముఖ్యమంత్రి, అప్పుడు ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి ఓన్లీ, అప్పుడు దేశ నాయకులు 13 పార్టీలకి కో కన్వీనర్, చీఫ్ కన్వీనర్, చిన్న ఆయన కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చిన్న ఆయన, చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి, డబ్బు లేని రాష్ట్రానికి టోటల్ ఫెయిల్ అయిపోయారు. ఆ సబ్జెక్ట్కి వద్దాం. 40 సంవత్సరాల అనుభవం ఉన్న ఆయన 100కి 100% ఎందుకు ఫెయిల్ అయిపోయారు? ఫస్ట్ క్వశ్చన్. రైతులకు రుణమాఫీ చేస్తానన్నారు, చేశారా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇచ్చారా? సీమాంధ్రని సింగపూర్ చేస్తానన్నారు, చేశారా? డ్వాక్రా మహిళలు రుణాలు మాఫీ, దాదాపు 602 చేనేత కార్మికులు, అన్నీ లిస్టు నాకంటే ఎక్కువ ప్రజలకు తెలుసు. ప్రతి గ్రామంలో సీమాంధ్రని సింగపూర్ చేస్తా, చేశారా? ప్రతి ఒక్కరు చేశారంటే ఆయనకి ఓటేయండి, చేయలేదంటే ఆయనకు ఓటేయకూడదు. తెలివైన వాళ్ళు తెలివైన పంచ. ఓకే, మాట్లాడుకుందాం. అయిపోయింది డిబేటబుల్ పాయింట్, చెప్పింది మాట్లాడదాం. ఎలక్షన్స్ ముందే 2014లో మళ్ళీ 2019లో కరెక్ట్ ఎలక్షన్స్ ముందు కేఏపాల్ వస్తారు, 2-3 నెలలు షో చేస్తారు, తర్వాత మళ్ళీ కనిపించరు. ఈసారి కూడా అది జరగబోతుందా? మీరు రాంగ్. అంటే మీరు అడిగిన ప్రశ్న అది అడిగారు, మళ్ళీ అంటే ఇంకో దానికి జంప్ చేశారు. అయితే అది ముందు ఆన్సర్ ఇస్తా. ప్రశ్న చిన్నది ఉంటుంది, ఆన్సర్ పెద్దది ఉంటుంది. మీరు ఎడ్యుకేటెడ్ కనుక ప్లీజ్ లెట్ మీ స్పీక్. ఇంకో క్వశ్చన్ వేస్తే ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతారు, వ్యూవర్షిప్ తగ్గిపోద్ది. ఈరోజు మరల భవిష్యత్ రేపు ఈ ప్రోగ్రామ్ ఉంటుందని అనుకుంటాను, హాఫ్ అన్ అవర్లో కన్ఫర్మ్ అవుద్ది. ఒకవేళ రేపు ప్రోగ్రామ్ ఉంటే నా ఫాలోయింగ్ ఏంటి, నా అభిమానులు ఏంటి? ఇప్పటికీ 3 కోట్ల ఓటర్స్లో 64 లక్షల మంది మీరు చేరారు, ఇంకొక 40 లక్షల మంది బహుశా ఈ 10 రోజుల్లో చేరుతున్నారు. నేను డీటెయిల్గా చెప్తానే వస్తుంది. ఒకరు 10 మందికి చెప్పి మన సత్తా ఏంటో మనం రేపు చూపించుకుందాం, రేపు ప్రోగ్రామ్ ఉంటే. ఫస్ట్ పాయింట్, నేను ఎలక్షన్ ముందు వచ్చి వెళ్ళిపోవట్లేదు. మీరు చాలా ఇంపార్టెంట్ ప్రశ్న సార్. నేను 2 సంవత్సరాల 1 మంత్ ఇక్కడ ఉన్నాను ఇండియాలో, వస్తూ పోతూ. డిసెంబర్ 1, 2016లో వచ్చాను. ఢిల్లీ వచ్చి ఇక్కడ మీడియాకు తెలిసిపోతుందని 4 రోజులు పనిచేసి ప్రధానమంత్రి మోదీ గారు అమిత్ షాతో సహా నన్ను ఎయిర్పోర్ట్కి వచ్చి అమిత్ షా గారు ఆయన కారులో తీసుకెళ్ళడం, ఫోటోలు మీకు ఉన్నాయి. ఆయన వెహికల్లో అమిత్ షా గారు మిమ్మల్ని రిసీవ్ చేసుకుని కారులో తీసుకెళ్ళి, ఆయన కారులో పక్కన కూర్చోపెట్టి, ఒకసారి కాదు, అహ్మదాబాద్లో అయితే ఇంత రష్ వేలు మంది ఉంటుంటే పాల్ గారు నన్ను, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తానని నన్ను తీసుకెళ్ళడం, మా జ్యోతి ఉంటుంటే ఫోటోలు అన్నీ ఉన్నాయి, ఇవి చెప్పుకోకూడదు. అంటే ఎట్లా, పర్సనల్ రిలేషనా, పార్టీ రిలేషనా? అంటే ఎట్లా కాదు, బీజేపీ పాల్ రిలేషనా, అమిత్ షా పాల్ రిలేషనా? అప్పుడు నేను బీజేపీ, మీరు క్వశ్చన్ వేశారు, డౌట్స్ వస్తాయి కాదు కదా, వెంటనే మీరు చెప్పిన దానికి ఆడియన్స్ కి వచ్చే డౌట్స్ కాదండి, ఉన్నాయి కదా, ఎవిడెన్స్ క్లారిఫై చేసేద్దాం ఎక్కడికక్కడ. మరి ఇప్పుడు 7 సబ్జెక్టులు అడిగారు మీరు, ఒకటి కంటిన్యూ చేయని ఇట్లా, ప్లీజ్ లెట్ మీ కంటిన్యూ, పీపుల్ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇది మనకు డిబేట్ కాదు కదా, మీరు క్వశ్చన్స్ ఏదైనా అడగండి, తప్పలేదు. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ మీ క్వశ్చన్, బట్ ప్లీజ్ లెట్ మీ ఆన్సర్ ప్లీజ్. ఫస్ట్ పాయింట్ మీరు ఒకటి ఆరోపించారు, మీరు ఎలక్షన్ ముందు వస్తారు వెళ్ళిపోతారని, అది రాంగ్ అని నేను మీకు రుజువు చేస్తాను. ఇప్పుడు 2016లో TV9 ఇంటర్వ్యూ ఇచ్చాను, ఒక అదే ఏదో లైవ్, 1 కోట్ల మంది వాచ్ చేశారు. అంటే ఇండియాలో ఉన్నానని కదా, ముందు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు 2019 జనవరి 2 డిసెంబర్ 25 ఓన్లీ 3 వీక్స్ బ్యాక్ అయ్యి బాబోయ్ అన్నారు, అహ్మద్ పటేల్ ఏంటి, కపిల్ సిబ్బల్ గారు ఏంటి, పాల్ గారి దగ్గరికి రావడం ఏంటని. 2 సంవత్సరాల నుంచి మాకు మాటలు జరుగుతున్నాయి, ఎవరికీ తెలియలే. అందరూ అనుకుంటున్నారు పాల్ గారి దగ్గరికి వెళ్తే. ఈరోజు నేను ఎంతమందిని కలిశానో లిస్టు, మార్నింగ్ నుండి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినంతవరకు ఎవరికి చెప్పం. పెద్ద పెద్ద నాయకులు డే అండ్ నైట్ కలుస్తున్నారు. ఇది 2008 కాదు, అప్పుడు కలిశారు, ఇప్పుడు తేడా. మళ్ళీ చిన్న డౌట్, వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని ఎందుకు కలుస్తున్నారు? వెరీ గుడ్.
అది వచ్చేద్దాం. ముందు ఇది క్లారిటీ, నేను ఇప్పుడు ప్రాణం పోయినంత వరకు లేదా అంటే నేను బ్రతుకున్నంత వరకు ఇంకో 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంటా, ఇక్కడే ఉంటా, ఇక్కడ ఉంటూ విదేశాలు వెళ్తుంటా 3 రోజులు 4 రోజులు 5 రోజులు. ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాను? ఇంపార్టెంట్, ప్రజలకు తెలియాలి. రాష్ట్రం నాశనం అయిపోయింది, ఇప్పుడు దేశం నాశనం అయిపోయింది. సీమాంధ్రను సింగపూర్ చేస్తానన్న చంద్రబాబు నాయుడు గారు టోటల్ ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు 110 మంది కూడా ఆయన ఓట్లేయడానికి సిద్ధంగా లేరు. అది మీ సర్వేలని చెప్పేశాయి, మీ ప్రజలందరూ చెప్పేశారు. ముఖ్యమంత్రి చేసే పనేంటి? లక్షల కోట్లు అప్పు తేడమా? వాగ్దానాలు ఇచ్చి నిలబెట్టుకోపోవడమా? ప్రజల్ని మోసం చేయడమా? జగన్ గారు ఏమంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల కోట్ల విలువని దోచుకున్నారు రాష్ట్రంలోని, రుజువులతో వాళ్ళు బుక్ ప్రింట్ చేశారు. దానికి ఆయన సిబిఐ ఎంక్వైరీ పెట్టాలి కదా. అది చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? ఆల్రెడీ జగన్కి 12 కేసులు ఉన్నాయి, ప్రూవ్ అయిపోయి ముద్దాయిగా 100 కోట్లకు ఆయన దొరికారు, 2 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. కేవలం జైలు నుంచి తప్పించుకోవడానికే బీజేపీ ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్కి ఆయన సపోర్ట్ ఇచ్చారు. మరలా కొత్త గవర్నమెంట్ వస్తే ఆయన వదిలేస్తారు, మరలా ఆయన జైల్లోనే వెళ్తారు 20-30 సంవత్సరాలు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఉన్నట్టే అని అన్నారు. ఈ 2 ఫ్యాక్ట్స్ అని ప్రజలందరూ ఎస్ అంటున్నారు, నాకు చెప్పిన వాళ్ళందరూ. అందుకని ఇప్పుడు సూపర్ వ్యాక్యూమ్ ఉందని ప్రజలందరూ నన్ను ఆహ్వానించారు. ఈ 2 సంవత్సరాలు ఇప్పటికి మీరు 3 కోట్ల తెలుగు ప్రజలు, ఆంధ్ర ప్రజల్లో 64 లక్షల మంది నాతో జాయిన్ అయ్యారు. నిజంగా మీరు జాయిన్ అవుతారా లేదని ఫేస్బుక్లు పెట్టాం, పాస్టల్ మీటింగ్లు పెట్టాం, పోలార్మీ మీటింగ్లు పెట్టాం, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు పెట్టాం. మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు సీక్రెట్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ఒక్క సువార్త సభకు పర్మిషన్ ఇవ్వలేదు కదా, పోలీసులు ఇచ్చిన పర్మిషన్లు క్యాన్సిల్ చేయించారు. అవన్నీ మీరు చూశారు. డిసెంబర్ 8 5 లక్షల మంది రావాల్సింది, 6ని క్యాన్సిల్ చేశారు. ఇంకా తట్టుకోలేక నేను బయటకు వచ్చాను. చెప్పాలి ఎందుకు నన్ను వాడుకోలా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలా, అభివృద్ధి చేసే కెపాసిటీ నాకుందని 25 సంవత్సరాల నుంచి 25 సార్లు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పడం విన్నారు కదా. మీరు అనేక సందర్భాల్లో మీరు వచ్చినప్పుడు చంద్రబాబు గారే స్వయానా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడుకి ఇవాళ మీకు ఏమైంది మధ్యలో? వెరీ గుడ్ క్వశ్చన్. గ్యాప్ ఎందుకు వచ్చింది? గ్యాప్ ఒకటే, ఆయన అవినీతి పరుడు అయిపోయారు, ప్రజల్ని మోసం చేశారు, నన్ను మోసం చేశారు, వాళ్ళ మామగారైన ఎన్టీ రామారావు గారిని మోసం చేసి పార్టీ తీసుకున్నారు. అవన్నీ నేను పట్టించుకోలే. ఒక మోసగాడు లైఫ్లో మారకపోతే, నాదేండ్ల భాస్కర్ గారు ఆయన దొంగ రైల్లో పాకెట్లు కొట్టాడని అది నేను అలాంటి దూషించను, చాలా పొరపాటు, పర్సనల్ అటాక్స్. నేను నాదేండ్ల భాస్కర్ రావు గారికి కాల్ చేసి మా ఆఫీస్కి లాస్ట్ మంత్ వస్తే నేను చెప్పాను పర్సనల్ అటాక్ వద్దని, చాలా ఇంపార్టెంట్ అండి. నన్ను మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎట్లా మోసం చేశారు? ఏప్రిల్ 5, 2014 2 కోట్ల ఓటర్స్ మీడియా ముందు, పెద్దిరెడ్డి గారి ముందు, 2000 మంది బిషప్ల ముందు 3 వాగ్దానాలు చేశారు ఆయన ఓపెన్గా. ఇదే హైదరాబాద్ పార్క్ హోటల్లో, పాల్గారు మనం అధికారంలోకి వస్తే అన్నీ మనకు మంచి చేసుకుంటాం, పాల్గారి మీద ఉన్న కేసులు అవినీతివి, అభివృద్ధి చేద్దాం. నేను క్లియర్గా చెప్పాను ఆయనకి. 15 నిమిషాలు స్టేజ్ మీద మాట్లాడాం, మీటింగ్ అవుతుండగా పెద్దిరెడ్డి గారు వింటుండగా మా బ్రదర్ ఇలా వింటుండగా ఆ 3 కండిషన్స్ పెట్టాను. అభివృద్ధి మీరు చేస్తానంటే ఇంతవరకు నా పీస్ మిషన్ క్యాన్సిల్ చేశారు, అది రిస్టోర్ అవ్వాలి, ఎఫ్సిఆర్ఏలు తేవాలి, చేసేద్దామండి. రెండోది ఏం కావాలి? నేను బిలియనీర్లు తెచ్చి మీకు పరిచయం చేశాను కదా, బిల్ గేట్స్ ఆయనకు పరిచయం లేదు కదా. బిల్ గేట్స్ 100% 99% కాదు, అది నా పొరపాటు. లేదు లేదు, బిల్ గేట్స్ ఆయనకి సంబంధం లేదు అని మొన్న చెప్పారు టీవీలో, బిల్ గేట్స్ నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని. 97 దేవగౌడ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉంటుండగా బిల్ గేట్స్ గారి తండ్రితో నా బంకర్ హంట్ వైస్ ప్రెసిడెంట్ ఈ మధ్యనే చనిపోయారు, మొత్తం ప్రపంచానికే ధనవంతుడు ఆయన, ఆ ఫ్యామిలీ హంట్ ఫ్యామిలీ అని. ఆయన 98 భీమవరం వచ్చారు, అప్పుడు నేను ప్రెస్ ఇంటర్వ్యూలు పెట్టల, ప్రపంచంలో నా ఒక్కడికే కదా 747లు ఉన్నాయి, బిల్ గేట్స్కి లేవు, బిల్ క్లింటన్కి లేవు, అంబానీకి లేవు. ఎందుకు? అది ఇప్పుడు గ్రౌండ్ చేశారు అమెరికా యుద్ధాలు ఆపుతున్నానని. అమెరికా ఇండియన్స్ వాడి క్యాన్సిల్ చేశారు. మన ఇండియన్స్ మనకున్న గౌరవం చూపించుకోలేక బానిసలు అయిపోయారు. ఇప్పుడు మోదీ అమెరికన్కి బానిసలు అయిపోయాడే,
ఆ రోజు మీరు ట్రంప్ మీటింగ్ చూసారా? మార్చి 3, 2016 2000 మంది లీడర్స్ ఉంటుండగా ఆ ఫోటోలు మీరు వీలైతే ఇవ్వండి ఆన్లైన్ తీసేసి. నేను ఎలా కూర్చున్నా, నా పక్క నా వెనకాతల ట్రంప్ గారి భార్య, ఇప్పుడు మీరు చూసారు కదా ఫోటో, ఇవాంక, వాళ్ళందరూ కూర్చున్నారు. ట్రంప్ గారికి బ్రేక్ వచ్చింది, ఇలా నా దగ్గరకు వచ్చారు. ఇలాగ నేను కూర్చుంటే డాక్ అంటారు నన్ను, డాక్ హౌ ఆమ్ ఐ డూయింగ్ అని. అంటే డాక్టర్కి డాక్, డాక్ అమెరికాలో డాక్. 2002 పరిచయం కనుక ఐ సెడ్ యు ఆర్ డూయింగ్ సో వండర్ఫుల్ అంటిల్ యూ జస్ట్ రూయిన్డ్ ఇట్, వాట్ డిడ్ ఐ డూ. అప్పుడు ఆవిడ మెలానీ అంటున్నారు గివ్ ఇట్ టు హిమ్, అంటే గివ్ ఇట్ టు హిమ్. రూపాయి తీసుకోలేదు ట్రంప్ గారిద 2002 ఈ రోజు వరకు. నేను మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి ఆ రోజు ఆగస్టు 2, 7 మధ్యని 2016 5 మిలియన్ 10 మిలియన్ ఆఫర్ చేస్తే మీరు ఎందుకు సొంత ఖర్చు పెడతారని ఒక్క రూపాయి తీసుకోలేదు. ఐ విల్ స్పీక్ దట్ ఇన్ ఇంగ్లీష్ సో యూ కెన్ సెండ్ దిస్ టు ద వైట్ హౌస్ ఇఫ్ యూ నెసరీ. డ్యూరింగ్ ఆన్ ఆగస్ట్ 2, 2016 డ్యూరింగ్ బెన్ కార్సన్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ సర్జన్ ఇన్ ద వరల్డ్ అండ్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ టుడే ప్రెసిడెంట్ ట్రంప్స్ క్యాబినెట్ మెంబర్ సిటీ కేమ్ టు సీ మీ ఫర్ 3 hours యాజ్ ఎ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అండ్ డేవ్ మెక్వేడ్ అండ్ బిషప్ వెల్లింగ్టన్ బూన్ అండ్ ఆల్ ఓవర్ దేర్ వెన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఎట్ దట్ టైమ్ క్యాండిడేట్ ఆఫర్డ్ $5 to $10 million ఫర్ ద క్యాంపెయిన్ ఐ సెడ్ డాక్టర్ కార్సన్ మిస్టర్ ట్రంప్ ఐ డోంట్ వాంట్ టు టేక్ అ డాలర్ ఫ్రమ్ యూ ఇఫ్ యూ వాంట్ హౌ మచ్ మనీ మిస్టర్ కార్సన్ ఐ విల్ పే యువర్ సాలరీ ఈ సెడ్ డాక్టర్ పాల్ గాడ్ బ్లెస్డ్ మీ ఐ హ్యావ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఐ డోంట్ హ్యావ్ నాట్ టేకన్ $1 ఆన్ ఆగస్ట్ 2, 2016 ఐమ్ స్పీకింగ్ దిస్ సో యూ కెన్ సెండ్ ఇట్ టు వైట్ హౌస్ అండ్ బెన్ కార్సన్ అండ్ డేవ్ మెక్వేడ్ ఐ విల్ గివ్ యూ దేర్ సెల్ నెంబర్స్ కన్ఫర్మ్ ఇట్ దిస్ ఈస్ క్రేజీ ఇండియన్ ప్రైడ్ గాడ్లీ ప్రైడ్ We have never begged. I've never taken $1 from American government. People are misunderstanding, miscommunicating. YouTube lo yeyo padutunnaru. I'll speak exactly. English. Ippudu meeru okka rupayi okka dollar theesukovali. I have not taken $1 from American government, Indian government, TDP government or Congress government. I have spent my own earned, hard earned money where I got 1 million for one speech, 5 million for a speech when Devagada was there, my brother was there, hundreds of times. Some people paid 25 million for me to teach them spiritual blessings and 7 steps for success. Instead of keeping $1, me and my co-billionaires, friends, have donated 100% without keeping 1 rupee. So, ఒక లక్ష రూపాయలు నేను ఎంచుకోకుండా దేవుడు నాకిచ్చిన నా బిలియనేర్లతో $60 billion కన్వర్జన్ రేట్ 148 దేశాలకి మేము పంచాం. సో పాల్ గారు ఇవాళ పాల్ బిలియనేరా చిరేనేరా? జీరో. నా పర్సనల్గా 100,000 రూపాయల ఆస్తి మీరు చూపించగలిగితే ప్రపంచంలో ఎక్కడైనా, మంచి ప్రశ్న, వేరే వాళ్ళ పేరు పెట్టారా ఎక్కడైనా నా పేరును కానీ బినామీ పేరును కానీ 1 రూపాయి ₹1,00,000 చూపించగలిగితే ఏమి పనిష్మెంట్కైనా సిద్ధమే. చేతనైతే 1 lakh rupees ప్రపంచంలో ఈ భూమి మీద. నేను ఒక గుడిసెలో ఉంటాను అమెరికాలో, అలాంటివి చెప్పరు. 747లు ఉన్నాయి, దేవుడు ఇచ్చాడు. ఎందుకు యుద్ధాల కంపారిజన్ లేదు కదా మీ గుడిసెకి 747కి? కరెక్ట్ కంపారిజన్, కరెక్ట్, మదర్ తెరిసాయే కంపారిజన్. అమెరికన్ ప్రెసిడెంట్ని నాతో ఉంటుండగా బిల్ క్లింటన్ స్పేర్ చేయలేదు ఆవిడ ఎకానమీలో జర్నీ చేస్తుంది. అందుకే నాకు న్యూ రిపబ్లిక్ మీరు చదువు అంటారు, మార్టిన్ లూథర్ కింగ్తో, మహాత్మా గాంధీతో, బిల్లీ గ్రామ్తో. న్యూస్ బోల్లో ఒక ఆర్టికల్ ఉంది, కేఏ పాల్ హార్ట్ టచింగ్ స్టోరీ అని, సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ స్టోరీ అని. 7 మినిట్స్ చూడండి, కొత్తది ఈ మధ్యన వచ్చింది, క్లారిటీ లేదు. ఎవరు చేశారో కానీ ఆశ్చర్యపోయాను. కానీ చాలామంది ఏంటి, ఏ విధంగా నేను సక్సెస్ అయింది? ఆ దేవుని కృపను బట్టి బొగ్గులేరుకున్న నేను. ఎగ్జాక్ట్లీ, బొగ్గులేరుకున్న స్థాయి నుంచి మీరు ఎప్పుడు మీ పాస్ట్ గురించి మాట్లాడడానికి ఇప్పుడు వెనుకాడరు, అప్రిషియేట్. బొగ్గులు అమ్ముకునే స్థాయి నుంచి బోయింగ్ స్థాయి కేఏపాల్ ఎలా వెళ్ళాడు చాలా మందికి అర్థం కానీ, ఒక సీక్రెట్ చెప్తే చాలా మంది వెరీ గుడ్ మీ బాటలోకి వస్తారు కదా. వెరీ గుడ్. చూసారా, ఇప్పుడే స్టోరీ చదివారు బ్రదరు, 8th wonder ఆఫ్ ద వరల్డ్ అని. యూట్యూబ్లోకి వెళ్ళండి, norwaynews.com లేదా గూగుల్కి వెళ్ళి, వండర్ అయిపోయాను ఆ స్టోరీ చదివి. ప్రపంచంలో 8th wonder ఆఫ్ ద వరల్డ్ అండమే కాకుండా ఇలాంటి మానవుడు పుట్టాడా, ఉన్నారా? అది దేవుని కృప, మీ ప్రార్థనలు. నాలో ఉన్న గొప్పతనం ఒకట్లేదు, కానీ 7 steps సీక్రెట్ చెప్తా. గాడ్, ఫెయిత్, ప్రేయర్, విజన్, ప్రొవిజన్, స్ట్రాటజీ, ఇంప్లిమెంటేషన్.
ఇది సబ్జెక్ట్ రేపు మీరు 100 మందికి చెప్పండి, ఇది ప్రోగ్రామ్ ఈ అయ్యే లోపల కన్ఫర్మ్ చేస్తారు, టైమింగ్స్ బహుశా 8 to 9 అనుకుంటాను, లేదా ఇదే టైం 7 to 8:30 వాటెవర్, ఒక్కొక్కరు 10 మందికి 100 మందికి చెప్పండి. ఈ ఈ మాటలు చెప్పడానికే 1 మిలియన్ మినిమం 7 కోట్లు, 5 మిలియన్ యావరేజ్ 35 crores, 25 మిలియన్ దాదాపు 100-150 కోట్లు ఇచ్చిన రోజులు ఉన్న అయితే ఒకటి సక్సెస్ స్టోరీ. నా సక్సెస్ 1 రూపాయి ఎంచుకోలేదు. ఏమయ్యా డబ్బులు అన్ని పాల్ గారు? Millions of dollars. మంచి క్వశ్చన్ అండి, చాలా వందనాలు. 40 లక్షల వితంతువులను 148 దేశాల్లో పోషించాం. ఇదే హైదరాబాద్. 53,000 మంది పోస్టల్, 25,000 మంది హిందూస్, 15,000 మంది ముస్లింలు, 10,000 మంది క్రైస్తవులు, రిలీజియస్ లాడా లేకుండా. ఇదే అమీర్పేట ఆఫీసు 29వ తారీఖు నెక్స్ట్ సండే 4:00 ప్రజాశాంతి పార్టీ ఓపెన్ చేస్తున్నాం. మీరందరూ కార్యకర్తలుగా ఉండాలన్నవారు, క్యాండిడేట్స్గా జాయిన్ అవ్వాలన్నవారు, కోఆర్డినేటర్స్గా ఉండాలన్నవారు, తెలంగాణను రాష్ట్రాన్ని మార్చాలన్నవారు, అభివృద్ధి చేయాలన్నవారు, మీరే కోఆర్డినేటర్లుగా ఉండి నడిపించాలన్నవారు, అవినీతిని నిర్మూలన చేద్దామన్నవారు, షెడ్యూల్ ఇస్తాను. హైదరాబాద్లో ఒకరోజే 29 ఆదివారం 4 గంటలకు 4 నుండి 6 అనుకోండి, విఐపీ షోరూము అమీర్పేటలో లాల్ బంగ్లా అంటారు, గ్రీన్ పార్క్ హోటల్కి 4 గంటలకు రండి, 6 గంటల వరకు ఉంటాను. ఇంకొకటి, నన్ను కలవాలని మీరు చూస్తున్నారు, ఈరోజు రాత్రి అంతా ఏలూరు నుంచి తెల్లవారు 4 వరకు వచ్చారు, నేను టైం ఇవ్వలేకపోతున్నాను. ఇప్పుడు మీటింగ్కి వచ్చినంత వరకు తెల్లవారు 6 నుండి 8 వరకే నేను కలవట్లేదు, ఇక్కడ పార్క్ హోటల్లో ఉన్నాను, పార్క్ సోమాజీ గూడ, పార్క్ హయాత్, పార్క్ హైదరాబాద్, ది పార్క్ సోమాజీ గూడ, గవర్నర్ బంగ్లా పక్కన మన ఆఫీస్ దగ్గరే. ఎనీ టైం మీరు రావచ్చు, ఓన్లీ క్యాండిడేట్స్, దయచేసి ఫ్యాన్స్ రాకండి, సీరియస్ క్యాండిడేట్స్ అండ్ కోఆర్డినేట్స్. రేపు పోటీ చేయాలి అనుకుంటున్నారు, ఎమ్మెల్యేగా ఎంపీగా ఇక్కడ పోటీ చేయాలనుకున్న వారు, ఎమ్మెల్యేగా ఎంపీగా ఏంటి దానికి క్వాలిఫికేషన్ ఏంటి, దానికి వచ్చేస్తానండి. ఎమ్మెల్యేలుగా మా వెబ్సైట్ ప్రజాశాంతిపార్టీ.org చూడండి, కరెక్ట్గా ఇస్తున్నారు, ప్రజాశాంతిపార్టీ.org మీరు చేరి అప్లికేషన్ నింపాలి. రూపాయి ఇవ్వాల్సిన లేదు, 10,000 మందిని చేర్చితే 100 రూపాయలు పెట్టి ఫిబ్రవరి 21 లోపు నేను మిమ్మల్ని క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తాను. ఎంతమందిని చేస్తే? ఎంతమందిని? 10,000 మంది అండి, 100 రూపాయలు కట్టించి 10 లక్షలు కలెక్ట్ అవుద్ది. ఆ డబ్బు వాళ్ళ కొరకే. 10,000 మంది ఒకరు జాయిన్ చేయించగల కెపాసిటీ ఉంటే వాళ్ళు మీ పార్టీలోకి ఎందుకు రావడం? వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చు కదా, అంత బలం వాళ్ళకి స్థానికంగా. లేదండి, నా పేరుతో 10,000 మందిని చేర్పించడం ఈజీ. రెండోది, 10 లక్షల ఇన్కమ్ వస్తుంది, ఒక ఎమ్మెల్యేకి 28 లక్షలు ఖర్చు పెట్టాలి. 100% కేజ్రీవాల్ 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అయ్యారు. మొన్న కోకట్పల్లి, శేరలింగంపల్లి ఖమ్మంలో 100 కోట్లు, 150 కోట్లు ఖర్చు పెట్టారని విన్నాను. కొన్ని ఏరియాల్లో 80 కోట్లు కోకట్పల్లిలో, నాకు తెలియదు ఫ్యాక్ట్స్, ఇల్లీగల్గా ఖర్చు పెట్టిన వద్దు, అయినా వాళ్ళు గెలవలేదు. చూసారా, కేజ్రీవాల్ ఎవరు? నోనేమ్ వ్యక్తి. రాజకీయం రాజకీయంగానే తీసుకుందాం. ఢిల్లీలో కేజ్రీవాల్ పేరు ఎవరు వినలేదు ఇంతకుముందు. అలాంటిది ఎలక్షన్లో 70 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీట్ రాలేదు 70లో. షీలా దీక్షిత్ 15 సంవత్సరాలు సీఎంగా చేసిన బ్రిలియంట్ సీఎం, లాంగెస్ట్ సీఎం ఇన్ ఇండియా అనుకుంటా, ఓడిపోయింది చిత్తు చిత్తుగా. ఎందుకు? డబ్బు పనిచేసిందా? 100,000 కోట్లు పనిచేసిందా? ఢిల్లీ ప్రజలు ఎందుకు వెక్స్ అయిపోయారు? 40 సంవత్సరాలు ఉన్న బీజేపీ పార్టీకి 3 సీట్లు ఇచ్చారు 70లో, 70 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీకి 1 సీట్ ఇవ్వలేదు. అది కంపారిజన్ అంటే సీరియస్నెస్ అనేది ఒక పాయింట్ అవుతుంది. కేజ్రీవాల్ అనే అతను అన్నా హజారే ఉద్యమంలోంచి, లోక్పాల్ కానీ అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తి, కానీ కేఏ పాల్ ఒక మత ప్రబోధకుడుగా వచ్చిన వ్యక్తిని ఇవాళ ఎందుకు నమ్మాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు? అదే మంచి క్వశ్చన్ మీరు వేశారు. నేను మతాన్ని ఎప్పుడు ప్రబోధించలేదు. 2007 వరకు మీట్ ఎన్టీవీలో ప్రపంచ శాంతి దూత నా గురించి చెప్పేవారు. ఎప్పుడైతే 2007లో ఓపెన్గా వచ్చి నేను క్రిటిసైజ్ చేశానో, రాజశేఖర్ రెడ్డి గారు 20 కోట్లు అడిగారు అని. సో కేపాల్ మత ప్రబోధకుడు కాదు, లైఫ్లో శాంతి ప్రబోధకుడు. ఒక్క మతం నుంచి ఒక్కరిని ఇంకోటి చెప్తున్నాను ఈరోజుకి. 1981 నా శాంతి సభలు స్టార్ట్ అయ్యాయి. ఈ 37 సంవత్సరాల్లో ఒక హిందువుని క్రిస్టియన్ చేసినట్టు,
పాపులర్ గా 89 ప్రజలు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారా? లేదండి. మరి ఒకే మతానికి సంబంధించిన మెజారిటీ ప్రజలు వ్యక్తులు మీతో ఎందుకున్నారు? ప్రజలు కానీ అభిమానులు కానీ అనుచరులు కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎవరు అపార్థం నన్ను చేసుకోవట్లేదు. ఈరోజు మీరు సర్వే తీయండి, 190 మంది ఇప్పుడు నాకు సపోర్ట్ ఉంది. 8-10 సంవత్సరాల క్రిందట సపోర్ట్ ఉంది, ఇప్పుడును. ఎవరు నన్ను అపార్థం చేసుకుంటున్నారంటే, ఎవరైతే కుటుంబ కుట్ర కుల రాజకీయాలు అనుభవించి 100,000,000,000,000,000 దోచుకున్నారో మీడియాలో నన్ను రాకుంటా మీ ఎన్టీవీ ఛానల్ మా విజయ్ 2-3 నెలలు కాల్ చేస్తే ఒకసారి ఇవ్వలేదు లైవ్. ఈరోజు నేను కాల్ చేశాను, తప్పండి మాకు కూడా అవకాశం ఇవ్వండి. మూడులు అది ఇలాగా ప్రపంచంలో నేను రాని ఛానల్స్ ఉన్నాయా? నా మీడియా కొరకు అదే అంటారు న్యూస్ బాస్లో కేఎఫ్ హార్ట్ టచింగ్ స్టోరీ. న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూ చేయకుండా ఫ్రంట్ పేజ్లో రాశారు. అంటే న్యూయార్క్ టైమ్స్ కంటే పెద్ద పేపర్ ఉందా ప్రపంచం? కేఎఫ్ ఇప్పుడు యాంగిల్ ఆలోచించలేదా? నాకే సొంతంగా మీడియా సంస్థ పెట్టుకోవాలని ఆలోచించలేదా? మీరే నా మీడియా, మీరే నా కుటుంబం. నా కుటుంబం తవరిని ఎవరు ఎమ్మెల్యే లేరు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు చూడండి, కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, ఇది చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ, హరికృష్ణ, సుహాసిని, అది జగను, తల్లి, తమ్ముడు, కొడుకులు, బంధువులు, తండ్రి, ఎవరైనా ఇంకా అందరిని చెప్పను, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇది ఎప్పుడు మనం డెమోక్రసీ అవుతాం? వీళ్ళందరూ కూడా కేజ్రీవాల్ ఎందుకు ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. కేజ్రీవాల్ హీరో కాదు అక్కడ. కేజ్రీవాల్ అన్నాచారం బట్టి రాలా. 20 సంవత్సరాల క్రిందట ఆయన పార్టీ పెట్టాడు. మీరు హిస్టరీ చదవండి. హౌ హీ బికేమ్ పాపులర్ అన్నది చెప్పాను. అలాగైతే కిరణ్ బేడి ఆయన కంటే పాపులర్. ఆ మాటకు వస్తే వాళ్ళందరికన్నా మీరు పాపులర్. 1,000,000 రెట్లు. ఇప్పుడు నేను మొన్న ఫేస్బుక్ పెడితే 1,000,000,000 మంది జాయిన్ అయిపోయారు. ఎట్లా మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఒక పక్కన చంద్రబాబు నాయుడు, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి, ఒక పక్కన పవన్ కళ్యాణ్, వీళ్ళందరినీ కాదని కేఏ పాల్, పాల్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేద్దామని మీరు చాలా తహతహలాడుతున్నారు, ఎట్లా సాధ్యం? చూడండి, లైఫ్లో నేను ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా, ఒక ఎంపీగా పోటీ చేయాలని ఎప్పుడు ఊహించలే, తలంచలే. ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే, ఒక్కసారి మీరు 38,000 గ్రామాలు ఆంధ్రాలో తెలంగాణలో ఉన్న ఏ గ్రామంకి వెళ్ళి చూడండి. అనేక గ్రామాలు నేను తిరిగాను, నైకీ క్యాప్లు పెట్టుకొని కూడా తిరిగాను, 100,000 గ్రామాలు విజిట్ చేశాను. మారువేషంలో మీడియా పెట్టుకొని వెళ్ళను నేను. అంతవరకు ఎందుకండి, నేను 6 నవంబర్ ఇప్పుడు మరలా 6 నవంబర్ ఇండియాకి వచ్చాను. 20 నవంబర్ నేను వచ్చినట్టు ఎవరికి తెలియదు, మీడియాకి రాలా. 25 డిసెంబర్ పెద్ద పెద్ద నాయకులందరూ, ఇప్పుడు ఉన్న సెక్యులర్ ఫ్రంట్లో అనేక నాయకులు నన్ను కలిసినట్టు ఎక్కడికి తెలియదు. ఎప్పుడు తెలిసింది? అహ్మద్ పటేల్ గారు సంగ్రిల్లా హోటల్కి వచ్చేటప్పుడు దిలీప్ కుమార్ ఎమ్మెల్సీ గారు చూసి షాక్ అయ్యారు. సీక్రెట్గా అలాగన్నా ఆయన చూసేశారు, ఇక్కడ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, ఎక్స్ఎమ్మెల్సీ. ఆ తర్వాత మాటలన్నీ అయిన తర్వాత 25 డిసెంబర్ ఇప్పుడు ఉన్న దేశంలో 1 లాయర్ రామ్ జెట్మలాని గారి తర్వాత మోస్ట్ రెస్పెక్టెడ్ కపిల్ సిబ్బల్, ఆయనే రియల్ సెక్యులర్ ఫ్రంట్కి లాయర్. కేసీఆర్ గారు స్టార్ట్ చేసిన దాన్ని ఏమంటారు, ఫెడరల్ ఫ్రంట్, మంచి ఉద్దేశం. వెళ్దాం మనం, ఏపీ స్టేట్ గురించి మాట్లాడదాం. కరెక్ట్, అయితే ఏపీకి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 300 సభలు పెట్టాను నేను, శాంతి సభలు. ఒక్కరిని మార్చలేదు, బాగా ఆలకించండి. ఈరోజు నన్ను కలిసిన ఇప్పుడు జస్ట్ 5 లీడర్ కలిశారు చూడండి. ఆప్ ఆద్మీ స్టేట్ కన్వీనర్, మహిళా ప్రెసిడెంట్ కాంగ్రెస్, పేర్లు చెప్పను, రాష్ట్ర జనతాదళ్ ప్రెసిడెంట్, తెలంగాణ ప్రైవేట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, 150,000 మంది లీడర్స్, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఒక్కరు కూడా క్రిస్టియన్ లేరు ఇందులో, ఒక్కరు. ఇక్కడ ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు దీంతో? చాలామంది ఏమంటున్నారంటే, ఇప్పుడు పెట్టేసి మాకేదో క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ మాత్రమే ఉంది అని. ఈ కుటుంబ కుట్ర రాజకీయ నాయకులు అబద్ధాలు
మీరు నమ్మవసరం లేదు. అంటే ఒక పెద్ద పార్టీ మిమ్మల్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు అంటూ ఉన్న ఒక దళిత లేకపోతే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ని చీల్చడానికి, డైవర్ట్ చేయడానికి కేఏ పోలీస్ అంతా చేస్తున్నారు. ఇప్పుడు ఏ ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద పార్టీ ఏది లేదండి. శీలా దీక్షిత్ ఎలా ఓడిపోయిందో చంద్రబాబు నాయుడు గారు కూడా అలా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒక్క ఛాలెంజ్ మీకు. మీకు ఆయన పర్సనల్గా కోపమా? లేదు, ఆయన అంటే ప్రేమ, అభిమానం. ఆయన నాకు ఇచ్చిన గౌరవం ఇంత అంత కాదు, 25 సంవత్సరాలు. కానీ ఆయన ఇచ్చిన మాట తప్పి మోసం చేశారు 5 సంవత్సరాలు. ఏమంటున్నాను, పబ్లిక్గా మాట ఇచ్చారు. ఏమిచ్చారు? వీడియోలు తీసుకోండి. నన్ను ఎలా పొగిడారు, నా కేసుల గురించి. ఫాల్స్ కేసు ఒకటే, నా లైఫ్లో నా కేసులు లేవు కదా, నిర్దోషనని అందరికీ తెలుసు. అది నిర్దోషని ఆయనే చెప్పారు. ఆ కేసు ఈ రోజు కూడా క్లోజ్ చేయకుండా ఆయన కేసు అక్కడ వరకు కూడా వెళ్ళారంటే పాల్ గారు, అది అంటే అందరికి బ్లెస్సింగ్స్ ఇచ్చే కేఏ పాల్, అటువంటి ఒక పరిస్థితిని ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది? మంచి ప్రశ్న అండి. యేసు ప్రభువే సిలువెక్కారు. ఒకటి, యోసేపు అంటే యోసేపు కంటే గొప్పవాడు ప్రపంచంలో పుట్టలేదు, పుట్టబోడు. బైబిల్ తెలిసిన ప్రతి ఒక్కరికి జోసెఫ్ ఎవరో తెలుసు. నిందించి నిందబడి జైల్లో గడిపి చివరికి ప్రధానమంత్రి అయ్యాడు బైబిల్లో. దానియేలు ప్రధానమంత్రి అవ్వకముందు జైలుకి వెళ్ళాడు. మోసెస్ రాజు లీడర్గా అవ్వకముందు నరకయాతను అనుభవించాడు. ఇవన్నీ నాకు తెలియదు. మీరు యేసు ప్రభుతో పోల్చుకుంటున్నారు? లేదు లేదు అమ్మో, మీరు దేవుడితో పోల్చుకుంటున్నారు? లేదు, వీళ్ళంతా యేసు ప్రభు శిష్యులు అండి, వాళ్ళతో పోల్చుకుంటున్నారు. మీరు మొదట్లో యేసు కూడా సిలువెక్కాడు అన్నారు కదా, సో అది మీరు జైలుకి వెళ్ళడం రెండు ఒకటేనా? దేవుడే మానవుడిగా వచ్చి అందరి పాపముల కొరకు మరణించి సిలువెక్కాడు, తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. అలాగే మానవుడిగా దేవుడయ్యుండి మానవుడిగా వచ్చాడు. అర్థమైందండి. మహమ్మద్ని ప్రాఫెట్ అంటారు. ఎందుకు? యేసు ప్రభువుని ప్రాఫెట్ అంటారు. ముస్లిమ్స్కి క్రిస్టియన్కి ఒకటే తేడా మెయిన్. క్రైస్తవులు యేసు ప్రభుని రక్షకుడు అంటారు, మహమ్మదీయులు యేసు ప్రభుని ప్రాఫెట్ అంటారు. 99% టీచింగ్స్ ఆఫ్ ద బైబిల్ అండ్ పెద్ద తేడా లేదు. ఇక్కడ నేనేమంటున్నానంటే బైబిల్లో పెద్దవాళ్ళు 10 మంది, మోసెస్ ఒకడు, జోసెఫ్ ఒకడు, దానియేలు ఒకడు, దావీదు ఒకడు. వీళ్ళతో నేను పోల్చుకుంటున్నాను. దేనికి? వాళ్ళే మాకు మాదిరి. పౌలు అన్నాడు, నేను క్రీస్తును నడిచిన ప్రకారం మీరు నడవండి అని. అంటే ఏంటి? పౌలు అన్న వ్యక్తి సన్హెద్రిన్ మెంబర్ ఆఫ్ పార్లమెంటు. ఈరోజు 196 దేశాల్లో 140 మంది దాదాపు క్రైస్తవ ప్రెసిడెంట్లు ఉన్నారు. ట్రంప్ ఎవరు? క్రిస్టియన్. నేను కదా ఆయన, మీ అందరి ముందు కదా ఆయన నేను నడిపించాను. సో ట్రంప్ని అమెరికా ప్రెసిడెంట్ చేసింది కేఏ పాల్? లేదు లేదు లేదు, అదే అది అలాంటి మాట్లాడను నేను. ఎందుకంటే మీరు మొన్న అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ని గెలవడంలో కీలక పాత్ర కూడా మీదే అని. అంటే ఒక రకంగా ఆయన ముఖ్యమంత్రి చేసింది కేఏ పాల్. చూడండి, అది ఇదే నేను అన్నది ఒకటి, మీరు ట్విస్ట్ చేసింది ఒకటి మీడియాలో. ఆ ట్విస్టెడ్గా క్వశ్చన్స్ మీరు అడగచ్చు, మీరు అన్నట్టు ఇప్పుడు సర్కాస్టిక్ కానీ తప్పులేదు. 2016 మార్చి 3వ తారీఖు ప్రపంచం చూస్తుండగా లైవ్ టీవీలో ట్రంప్ గారు నా దగ్గరికి రావడం, ఆ ఫోటోలు మీరు వేస్తే రేపేద్దాం, వాళ్ళ భార్య అక్కడ కూర్చోడం, ఇలా మొఖం తిప్పుకుంది. ఎందుకంటే ఆయన బూతులు తిట్టాడు, అది ఇంపార్టెంట్. ఫింగర్స్ టోస్ అన్నాడు, ఇంకోటి అన్నాడు కొంచెం ట్రంప్. తిట్టారు వాళ్ళ క్యాండిడేట్లు 16 మందిని డిబేట్ చేస్తూ అనకొండ మాటలు. బెన్ కార్సన్ గారిని ప్రొఫైలర్ అని, ఇంకొకరిని మార్కో రూబియోతో మాట్లాడుతూ, నీ ఫింగర్స్ చూసావా, నీ చెవులు చూసావా అన్నాడు. నా ఫింగర్స్ పెద్దయే, నా పాద ఫింగర్స్ పెద్దయే అంటూ కొంచెం ఇంకా దూరం వెళ్ళాడు. ఓకే, అప్పుడు బ్రేక్ ఇచ్చారు. అలావిడి పాపం భార్య మొక్కను ఇలా తిప్పుకొని, ఒక భర్త అట్లా మాట్లాడితే ఎలాగుంటుంది, కానీ చెప్పలేదే ఆవిడ, ఆవిడ థర్డ్ వైఫ్. ట్రంప్ వచ్చాడు, నేను ఫస్ట్ చైర్లో ఉన్నాను, ఇలా వచ్చాడు, మీరు చూస్తారు, హౌ ఆమ్ ఐ డూయింగ్ డాక్ అన్నాడు. యూఆర్ డూయింగ్ ఎక్సలెంట్, ఎందుకంటే 25 పాయింట్లు ఇచ్చాను కోచింగ్కి. ఓకే, అద్భుతంగా డిబేట్ చేశాడు. ఎప్పుడు పొలిటికల్ రానోడు అందరిని బీట్ చేశాడు. కానీ ఈ బూత్ మాటలు అంటారు, ఆడకూడదు కదా. అప్పుడు నేను అన్న, ప్రభువుని ప్రార్థించుకో, లైఫ్లో ఇలాంటి మాట్లాడగద్దు అని కొంచెం యాంగ్రీగా. ఆ రోజు నుంచి చూడండి ఆయన మాట తీరు మారింది చాలా వట్టుకు. అలాంటి బూత్ పదాలు ఎప్పుడు మరలా ఆయన మాట్లాడలేదు. ఇదే నేను చెప్తున్నాను పవన్ బ్రదర్కి, జగన్ బ్రదర్కి,
ఇంపార్టెంట్. ఇది పవన్ బ్రదర్ గారు నేను ఆలకించాను మీరు చెప్పడం, జగన్ గారికి పర్సనల్ అటాక్స్ చేయడం వద్దు. అమెరికన్ స్టైల్ మనం పొలిటికల్గా తీసుకుందాం మాదిరిగానే. అలాగే జగన్ బ్రదర్ జగన్ గారు కూడా పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి నిత్య పెళ్లి కొడుకు అన్నారు. వద్దు, పర్సనల్ అటాక్స్ వద్దు. ఈరోజు నాకు ట్వీట్ పంపించారు ఒకరు, జగన్కి 4 గర్ల్ ఫ్రెండ్స్ అని. ట్రంప్కి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఎవరికి తెలియదు. సో ఇందాక మీరు పవన్ కళ్యాణ్ గురించి అన్నారు కదా, పవన్ ఒక్క మాట అండి, పర్సనల్ అటాక్స్ వద్దు, పాలసీ మాట్లాడదాం. కేసీఆర్ గారు కూడా, మీకు కూడా చెప్తున్నాను, ఒక శాంతి దూతగా మిమ్మల్ని నేను దీవించాను, ప్రేయర్ చేశాను, బ్లెస్సింగ్స్ ఇచ్చా. 2014 చంద్రబాబు నాయుడు గారికి బ్లెస్సింగ్ ఇచ్చా, మోదీకి బ్లెస్సింగ్ ఇచ్చా. నేను స్పిరిచువల్ రోల్ ప్లే చేస్తున్నాను ఈ క్షణంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడుగా. లేదు, స్పిరిచువల్ పొలిటికల్ లీడర్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా మీతో చెప్తున్నా. వెరీ గుడ్. పర్సనల్ అటాక్స్ వద్దు, కంట్రోల్ చేసుకోండి. పాలసీ అటాక్స్, అప్పులు ఎందుకు చేశారు, రాష్ట్రాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదు, మోసాలు ఎందుకు చేశారు, కబ్జాలు ఎందుకు చేశారు, ఇన్వెస్టిగేషన్ చేయించుకోవడం, అభివృద్ధి ఎలా చేయాలి, ఈ మాట్లాడుకుందాం. ఎలా డబ్బు తేవాలి, ఎలాగ అభివృద్ధి చేయాలి, ఎలాగ నిరుద్యోగ సమస్య నిర్మూలన చేయాలి, నేను ఎలా చేస్తాను, మీరు ఎలా చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు, నేను, జగన్, అవసరమైతే పవన్. మేమేమనుకుంటున్నామంటే, గాడ్ విల్లింగ్, పవన్ గారు ఒక సీట్ అయినా గెలాలంటే మేము ఆయన కలవాలి. ఆయనకున్న ఓట్ బ్యాంక్ 5%. అంటే మీతో కలవకపోతే పవన్ ఒక సీట్ కూడా గెలవలేరా? మీ ముందే నేను చెప్పాను చిరంజీవి గారికి 15-20 వస్తాయని. ఈరోజు చెప్తున్నాను, అందరూ మాకు, నేను ఫేస్బుక్లో ఇప్పుడు ఉంటే 100,000 టెస్ట్ చేస్తున్నారు ప్రజాశాంతి పార్టీ, జనసేన పార్టీ కలవాలని. ఎందుకు ఇదే ప్రాబ్లం మరలా, అంటే క్యాస్ట్లు నేను మాట్లాడను, నేను కాపులుగా పుట్టి దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని బీసీగా ఉండి అబౌ క్యాస్ట్ నేను రుజువు చేసుకున్నాను నా లైఫ్ అంతా. 1983-86 వరకు తల్లిదండ్రులతో బంధువులతో పోరాడి నా కుటుంబ బంధువులు అందరూ నన్ను నా పెళ్లికి ఒక్క రాలా, మా చిన్నారులు ఎవ్వరు రాలా, దళితుల అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటున్నాడు అన్టచబుల్ అయిపోయాడని. తప్పది. చాలామందికి మీ యాక్చువల్ క్యాస్ట్ ఏంటనేది కూడా ఇప్పటికీ తెలియదు చాలామందికి. 2008 వచ్చిందండి, మా బ్రదర్ కొంచెం ప్రమోట్ చేశారు. అంటే కాపులు, నేను కాపు అని అందరికీ తెలుసు, ఎందుకంటే కాపులకి ఎక్కువ కోపం ఉంటుందట. ఇప్పుడు ఏంటి కావాలని కాపు యాంగిల్ ప్రొజెక్ట్ చేస్తున్నారు ఎన్నికల ముందు మీరు? లేదు, నేను కాపు అని నాకంటే ఎక్కువ కాపులకి తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయింది? ఒక మూవీలో ఇది, ఒక ఆయన మూవీ చేసి అది ఇచ్చారు నాకు ఫ్రీగానే. ఎంత ఖర్చు అయింది అన్నాను, 12 లక్షలు అన్నాను. 12 లక్షలు ఇచ్చాను, అది చూసి నేను నేర్చాను 28. ఆ తర్వాత 2.5 కోట్లు ఖర్చు పెట్టాను, 2.5 కోట్లు చిన్న డాక్యుమెంటరీకి తెలియక. అంతవరకు ఎందుకు, ఇందాక అన్నాను కదా చిరంజీవి గారిని మమ్మల్ని కలుపుతానంటే ఎవరో బ్రాహ్మిన్స్ చెప్తే అవుతుంది అంటే. సో కమింగ్ బ్యాక్, 50 లక్షలు ఖర్చు పెట్టి అప్పుడు చిరంజీవి గారు ఒప్పుకోలేదు మీతో కలవడానికి, కరెక్టేనా? ఆయన నేను ఓన్లీ మినిట్స్ కలిసాం ఎలక్షన్ ముందు. చిరంజీవి గారు ఒప్పుకోలేదు, అందరూ అన్నది రైట్ అయింది కదా, చిత్తు చిత్తుగా ఓడిపోతారు. ఇవాళ పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ ఏంటి మీరు పిలిచినప్పుడు? మీ బ్రదర్ పవన్ కళ్యాణ్ ఏమన్నారు మీతో కలిసి? నాకు ఒక కాన్ఫిడెన్స్ అండి, ఒక కాన్ఫిడెన్స్. కాపు నాయకులు పెద్దలు 10 మందితో మాట్లాడ ఇప్పటికీ, వాళ్ళందరూ ఒకటే అంటున్నారు. పెద్దలు పేర్లు ఆల్రెడీ చెప్పాను, ఈ నాన్నగారు తాడిపల్లిగూడలో. సరే, పేర్లు పక్కన పెట్టండి. పెద్దలు పవన్ కళ్యాణ్, అప్పుడు ఆ పార్టీకి పెద్ద అంటే పవన్ కళ్యాణ్, ఆయన రెస్పాన్స్ ఏంటి ఇప్పుడు? అది నేను అప్పుడే చెప్పను, పాజిటివ్గా ఉంటుందని నేను ఆఫర్ చేశాను. ఒకటే నేను ఆఫర్ చెప్తాను ఏంటంటే, ఇందాక మీరు ఒక మాట అన్నారు ఆయన విడిగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలవదు. ఈ రోజు కూడా అదే చెప్పే బలం లేదని, మీ దృష్టిలో బలం లేని పవన్ కళ్యాణ్ జనసేన అధినేతతో కలిసి నడవాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఒకటి, బలం లేదన్ను సరిపోదా. యూ రైట్లీ సెడ్ ఇట్. అదండి, ఈ గెలిచే బలం లేదు, ఫ్యాక్ట్స్ మాట్లాడాలి అంతే కదా. బలం అన్ ది సెన్స్ గెలవడం కాదండి. ఇప్పుడు ఆయనకి మా సర్వేలు అన్నీ చెప్తున్నాయి 5% బిలో ఓట్ బ్యాంక్, 175 సీట్లు ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారికి. అంటే అబౌ కాంగ్రెస్, కాంగ్రెస్కి 2% ఉంది, బీజేపీకి 1% ఉంది, బీఎస్పీకి 0.5% ఉంది, సిపిఐ సిపిఎంలకి 0.5% ఉంది. వీళ్ళందరికంటే మాకు 38% ఉంది 79 సీట్లలో. యాజ్ దిస్ మినిట్ ఇంకో సర్ప్రైజ్ మీకు, మీరు ఎన్టీవీ సర్వే చేసుకోండి, ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు ప్రకాశం ఈ 5 జిల్లాలు ఏ నియోజకవర్గంకి వెళ్ళండి, ఆనెస్ట్గా, వెరీ ఆనెస్ట్, 10లో 4 3 4 ఫోటోలు చూపించండి, నాది, జగన్ గారిది, చ
చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్. మీరు ఎందుకు నవ్వుతున్నారు అనేది చెప్తూ ఫోటోలు చూపించమంటున్నా. మీరేనా ఎందుకు నవ్వుతున్నారు అంటే, నేను ఇంతవరకు మూడు ఫోటోలు చూపించమన్నాను. ఎందుకంటే జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఉంది, సాలిడ్ కమిట్మెంట్. జగన్ గారికి 10% ఉంది, చంద్రబాబు నాయుడు గారికి 10% ఉంది, పవన్ కళ్యాణ్ గారికి 5% ఉంది. అంటే 100లో 60% పోల్ అవుతుంది, కొన్ని ఇట్లా 70-25. ఈ చిన్న చిన్న పార్టీలంటికి 5% ఉంది, 30-40% వాక్యూమ్ ఉంది కేజ్రీవాల్ లాగా. సూపర్ వాక్యూమ్ ఉండి బట్టి నేను 38% ఇవాళ మీకు ఓట్ చేయాలనుకుంటున్నాను. 79 సీట్లు అంతే, 10లో 4. అంటే లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీ గెలిచిన ఓటింగ్ కన్నా కూడా ఎక్కువ ఉంది వాళ్ళ మీద. ఎందుకు తెలుగుదేశం పార్టీకి ఎవరేస్తారు ఒక మాట మిమ్మల్ని అడుగుతా. అందుకే డిబేట్ చేయమంటున్నాను మీ ఛానల్లో. చంద్రబాబు నాయుడు గారు నా శిష్యులు, 25 ఇయర్స్ శిష్యులుగా వద్దు, స్నేహితులుగా వద్దు, ఫేర్ గా మీరే మా ఇద్దరిని కూర్చోబెట్టి క్వశ్చన్స్. పొలిటికల్ అపోనెంట్, ఓన్లీ పొలిటికల్ అపోనెంట్, పర్సనల్ ఫ్రెండ్. ఈ రోజు పిలిస్తే ఆయన ఇంటికి వెళ్తా. ఆయన ప్రధానమంత్రి స్టేటస్ లో ఉండేటప్పుడు, దేశాన్ని నడిపించినప్పుడు 9 సంవత్సరాలు ఒక్కరోజు ఆయన ఇంటికి వెళ్ళా, ఒక్కరోజు. అనేకసార్లు పిలిచారు అన్ని మీటింగుల్లో. ఆ లెవెల్లో ఉన్నప్పుడు కూడా నిమిషం టైం లేదు, ఇప్పుడు ఎందుకు ఈ లెవెల్కి దిగాను, నా ప్రజల బాధలు వేదన ఎంతమంది రైతుల నా పాలసీ. ప్రజాశాంతి పార్టీకి ఎందుకు ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉంది చంద్రబాబు నాయుడు గారి కంటే, జగన్ కంటే, పవన్ కంటే అని అడగాలి. మీరు అడిగారు, నేను కొంచెం చెప్పని వాళ్ళు. నాకు అర్థం కాని విషయం, అసలు ప్రజాశాంతి పార్టీ ఉంది అనే విషయం ఎంతమంది తెలుసండి ఆంధ్రప్రదేశ్లో? మీరు కనుక్కోమంటున్నాను. అప్పుడు మీరు 2008లో కేఏ పాలని ఎంతమందికి తెలుసో అంతమందికి ప్రజాశాంతి పార్టీ తెలుసు, లేదు అనుకోండి, రేపు తెలుస్తుంది. ప్రతి ఇంటికి కరపత్రం, 25 స్టెప్లు ఉన్నాయి మాకు. ఓకే, ఇప్పటికి 2 చేసాం, 23. అందుకే అంటున్నాను, ఇప్పటికి 2 థింగ్స్, వీ హ్యావ్ 25 స్టెప్ ప్లాన్. మీరు అందరు కళ్ళతో చూస్తారు, చెవులతో వింటారు. ఇప్పుడు ఆఫీస్ ఓపెన్ చేస్తున్నామన్న చేసాం, ప్రతి ఇల్లు ఒక ఆఫీస్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు మీకు ఫండింగ్ అంటే, పొలిటికల్ పార్టీ పొలిటికల్ పార్టీ నడవాలంటే పాల్గారు మీకు తెలియదు కదా, ప్రపంచవ్యాప్తంగా మీరు తిరిగారు, చాలా మందిని మీరే గెలిపించారు. నాకు ఎప్పుడైనా డబ్బు ఇబ్బంది ఉందా? దేవుడికి డబ్బు తక్కువ, మీ దగ్గర 100 రూపాయలు కూడా లేవు కదా. పర్సనల్గా చూసారు ఎంత మీరు, నాకు పర్సనల్ ఆస్తి 100,000 రూపాయలు లేదు. ఆస్తి అంటే ఏంటి? నా పేరును కారు కానీ, మోటార్ బైక్ కానీ, విమానాలే ఉన్నాయి. విమానాలే ఉండగా ఇంకా కార్లు, స్కూటర్లు. చారిటీ, ఇది తేడా. వాట్ ఈస్ చారిటీ? నేను స్థాపించిన సంస్థ ప్రపంచం అంతగా పంచిగా మిగిలిన భూములు, బిల్డింగులు, ఏరోప్లేన్లు మిగిలాయి. ఫ్యాక్చువల్గా ఒక 95% ప్రజలకి దానం చేస్తాం. ఇప్పుడు చెప్పాను కదా మీరు, ఇండియాలో ఎవరికి దానం చేయలేదు? నేను దానం చేయను. కేఏ పాల్ తలుచుకుంటే లక్షల డాలర్లు ఇండియాలో కుమ్మరించగల శక్తి సామర్థ్యాలు ఉన్న కేఏ పాల్ ఎందుకు తలుచుకోలేదు? ఇంకా ఇండియాలో పేదరికం ఎందుకు ఉంది? ఇంకా ఎందుకు నిరుద్యోగం ఉంది? ఇంకా ఎందుకు ఆకలితో అలమటిస్తున్నారు? బ్యూటిఫుల్ క్వశ్చన్. అయితే మీరు ఏంటంటే ఒక క్వశ్చన్ ఆన్సర్ కంప్లీట్ చేయకుండా రెండో క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాడు. లింక్డ్ ఓకే, చాలా కష్టమే. లింక్డ్ ఏంటంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కన్ఫ్యూజ్ అవ్వరు. చూడండి, రేపు 7 o'clock వాట్సాప్లో పెట్టండి అందరూ, ఈరోజు రాత్రే 100 మందితో చెప్పండి, ఫేస్బుక్లో పెట్టండి. ఆన్సర్ చెప్పలేదు, క్వశ్చన్స్ వచ్చేస్తా. మీరు మళ్ళీ వెళ్ళకండి, బ్రేక్ తర్వాత ఉండండి. రేపు 7కి ఇక్కడే మీరే సమాధానాలు చెప్తే సరా, ఎంత అద్భుతంగా ఉంది, ఎంత బాగుంది చెప్పలేదు. అంటే వారికి నేను ఎంకరేజ్ చేస్తే ఏంటంటే, రేపు ఇంటర్వ్యూ ఉంది 7 to 8:30 అంటే కన్ఫర్మ్ చేద్దాం. సో కాదు, ఇంత మందిని ప్రెసిడెంట్లు చేయగలి, ఇంతమంది బిలియనర్స్ ని బ్లెస్ చేసిన కేఏ పాల్ ఇంకా ఎందుకు భారతదేశంలో పేదరికం పోగొట్టలేకపోయాడు? ఆ పేదర మంచి క్వశ్చన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ నీడ్ స్ట్రైట్ ఆన్సర్. సూపర్, అదే ఆన్సర్ ఇస్తా. అందుకే నేను రాజకీయాలకు వచ్చా. ఒకే ఒక ఉద్దేశం, 3 మెయిన్ రీజన్స్, ఒకే ఒక ధ్యేయం. 2008లో 2009లో పార్టీ రిజిస్టర్ చేశాం, కంటెస్ట్ చేయకుండా వెళ్ళిపోయాను 4 రోజుల ముందు. దానికి కారణాలు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్పాను. దాన్ని పారిపోయారు అనాలా? లేదండి, లేదు, ఇక్కడే ఉన్నాను ఇండియాలో. లైఫ్లో నేను చంద్రబాబు నాయుడు గారిని కాదు, ఇక్కడ నుంచి విజయవాడ ఏదంటారు, విజయవాడ పారిపోవడానికి ప్రపంచంలో
ప్రతి డేంజరస్ దేశంలో ఉన్న కేఏపాలు ఏకైక వ్యక్తి. పేరు చెప్పండి మీరు. ఒక డేంజరస్ దేశం ఇరానా, ఇరాక, సిరియా, సుడానా, లిబియా, లెబననా, పాకిస్తానా? ముషారఫ్ గారు నన్ను హోస్ట్ చేయలేదా? భుట్టో గారు నన్ను హోస్ట్ చేయలేదా? ఎయిర్పోర్ట్కి వచ్చి పాకిస్తాన్ లీడర్స్ నన్ను తీసుకెళ్లేదా? నేపాల్ కొయిరాలా గారు తీసుకెళ్లేదా? ఏ ప్రైమ్ మినిస్టర్ ఈ ప్రపంచంలో నన్ను హోస్ట్ చేయలేదు? అది మన తెలుగు గర్వం. చంద్రబాబు నాయుడు అదే అంటారు. పాల్ గారు అంటే నాకు అర్థం అవదు. ఏంటి ఈ ప్రపంచ నాయకులని? 2002 మార్చి 1 మీరు చూసుకోండి, గూగుల్ చేసి. అమెరికన్ ప్రెసిడెంట్, రేపు ఫోటోలు చూపిద్దాం, అమెరికన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గవర్నర్ గారు నా పక్కన నిలబడి నేను బ్లెస్సింగ్ ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా నిలబడ్డారు. 2.5 అవర్స్ నా స్పీచ్ విని నిలబడ్డారు. అప్పుడు ఆయనకి మైక్రోఫోన్ ఇమ్మంటే మా బ్రదర్ ఇచ్చాం. ఏమన్నారు ఆయన? ప్రపంచంలో ఆశ్చర్యకరమైన వ్యక్తి డాక్టర్ కేఏపాల్ గారు అంటూ, ఒక గవర్నర్ని నేను అమెరికాలో కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి, అలాంటిది ఒక గవర్నరు 50 గవర్నర్లకు ప్రెసిడెంట్ చైర్మన్ పాలుగారు వెంట 1 వీక్ తిరుగుతున్నారంటే ఆ పాలుగారు మహాత్వం అన్నారు. నేను అన్నాను ప్రభు మహాత్వం అని. ఒక్కసారి ఇలాంటి పాలు మన దేశంలో పుట్టడం, మన రాష్ట్రంలో తెలుగు బిడ్డగా పుట్టడం ఎంత గర్వం అన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, వీళ్ళిద్దరు కొట్టుకోవడం ఇష్టం లేదు. నేను ముఖ్యమంత్రిని అయితే కేసీఆర్ గారు నేను ఎంతో క్లోజ్గా పనిచేస్తాం. కేసీఆర్ గారు 3 సార్లు నా దగ్గరికి వచ్చారు. తాజకృష్ణకు 2 టైమ్స్, చారిటీ సిటీకి 1 సారి, నేను ఆయన ఇంటికి 1 సారి వెళ్ళా. ఇప్పుడు వెళ్తా, నాకు గర్వం లేదు. గర్విష్ఠులను దేవుడు సహించడు. ప్రైడ్ కమెత్ బిఫోర్ డిస్ట్రక్షన్. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు అభివృద్ధి చేద్దామని చెప్పి ఈరోజుకు 1 సారి కాల్ చేయాల. నేను 9 సంవత్సరాలు ఆయన లీడర్గా ఉండేటప్పుడు 1 సారి ఆయన ఇంటికి వెళ్ళా. ఎలక్షన్ ముందు నేను ఇంటికి వెళ్ళా, ఆయన ఇంటికి వెళ్ళాను. నేను నామా నాగేశ్వరరావు పెద్దిరెడ్డి గారు ఉంటుండగా 2 అవర్స్ గడిపాం. అవన్నీ నేను ఇప్పుడు చెప్పదలంచుకోలేదు. అంత ఒప్పందం అయిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి, నా పీస్ మిషన్ రెస్టోర్, సేవ్ సెక్యులర్ ఇండియా, 3 విషయాలు మాట్లాడాం ఆయనతో. ఏం కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రి కావాలని కలగంటున్నారు? నాకేం కాపాడుకోవడం, దేవుని కృపలో నాకు లేని దేవుంది. 1 లక్ష రూపాయలు సొంతంగా లేకపోయినా ఎవరింటికి వెళ్తే నన్ను ఇంట్లో చేర్చుకోరు, ఏ హోటల్కి వెళ్తే నన్ను రాజులా చూసుకోరు. 155 దేశాలు వెళ్ళాను. ప్రపంచంలో ఏ మానవుడికైనా ఒక ప్రెసిడెంట్ వచ్చి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్న సంఘటన ఒకటి చెప్పండి ప్రైవేట్ సిటిజన్కి. బిల్ గేట్స్ గారు ఇక్కడికి వస్తే, నేను పంపినప్పుడు 98లో బిల్ గేట్స్ వెళ్ళనన్నారు చంద్రబాబు నాయుడు గారు. కాదండి, మీరు వెళ్ళాలా, ఆయన రిసీవ్ చేసుకోవాలన్నా. వెళ్ళారు, రిసీవ్ చేసుకున్నారు. రోషయ్య గారు క్రిటిసైజ్ చేస్తే చేయకూడదని చెప్పాను. నేను ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు రోషయ్య గారు వచ్చారు, ఎరంనాయుడు గారు వచ్చారు, దత్తాత్రేయ గారు బీజేపీ వచ్చారు. ఇదే ఎయిర్పోర్ట్కి దిగ్విజయ్ సింగ్ గారు అక్కడ ముఖ్యమంత్రి, బొంబాయిలో, ఎక్కడ రాయ్పూర్ భోపాల్లో ముఖ్యమంత్రులు మన రాష్ట్రంలో ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చారు? సో మీరు అడగాలి ఇలాంటి ప్రశ్నలు. అంటే ఇప్పుడు నా ఓట్ బ్యాంక్ చూసి రైలు గుండెల్లో రైలు పరిగెడుతూ వాళ్ళు చేసిన అవినీతిని నేను ఎక్స్పోజ్ చేస్తూ నీతికరమైన పార్టీ పెట్టానని, డిపాజిట్లు కూడా అనేకులు కోల్పోతారని భయంతో ఎలాగ నన్ను ఆపాలని ఈరోజు 1 మినిట్ అండి, ఈరోజు మా కోఆర్డినేటర్ని పోలీసులు అడ్డుకొని చిన్న పర్మిషన్ అడిగితే గుంటూరులో మా ఎస్పీని, సిఐ మధుసూదన్ గారు, మా ఎస్పీని అడిగి రేపు చెప్తామండి, మా డిఎస్పీని అడిగి లోకల్ చిన్న హాల్ పర్మిషన్కి డిఎస్పీ ఎస్పీల పర్మిషన్లు కావాలా? ఏప్రిల్ ఒక్క మాట అండి, 1 మినిట్ అండి, నేను వార్నింగ్ ఇస్తున్నా. పాల్ గారు దయచేసి ఆలకించండి, 2008 గుర్తు తెచ్చుకోండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 500 మందిని పోలీసులు దించితే కైకలూరులో అడగలిగారా? అడ్లేకపోయారు. విలనా లేదా? నందిగాంలో జరిగిపోయిన నందిగాంలో హైవేలు 6 గంటలు రాస్తారోకో చేశాం. చెన్నై నుంచి కల్కటా వరకు మా మీటింగ్లు ఏవి ఇబ్బంది పెట్టినా చంద్రబాబు నాయుడు గారే కారణం. రాస్తారోకోలు చేస్తాం, లక్షల మంది వేలు కాదు. ఏప్రిల్ మే దయచేసి చంద్రబాబు నాయుడు గారు శాంతిగా సేవ్ డెమోక్రసీ అంటున్నారు కదా, నాతో మాట్లాడు. 1 మినిట్ సేవ్ డెమోక్రసీ, నాతో మాట్లాడు. లేదు వాచ్ చేస్తున్నారు. ప్లస్ నేను అడిగాను సేవ్ డెమోక్రసీ. డెమోక్రసీ అంటే అర్థం ఏంటి? తెలుగుదేశం పార్టీ, ప్రజాశాంతి పార్టీ, జనసేన పార్టీ, సిపిఐ సిపిఎం పార్టీ. సో మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పిన వాటి అందరి మీటింగ్ లో పెట్టుకోవాలి గారు. బై ప్లీజ్,
గ్రాంట్ అవర్ పర్మిషన్ అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. వీటన్నిటికీ మీరు మళ్ళీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సమాధానం చెప్పాల్సి ఉంటుంది, మళ్ళీ మనం కూర్చోవాల్సి ఉంటుంది. అవన్నీ గుర్తుపెట్టినవన్నీ చెప్తున్నారు కదా మీరు 100%. మీరు మెజారిటీ స్థానాలు గెలిచి ముఖ్యమంత్రి అవుతానని చెప్తున్నారు. ఇదే విషయం మనం మళ్ళీ మనం మేలో మాట్లాడుకుందాం. మేలో తప్పకుండా మాట్లాడతాం. మీరు రమ్మంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా స్టూడియోకి వస్తాను. సేఫ్టీ సెక్యూరిటీ ఉంటాయి. థాంక్ యూ వెరీ మచ్. 1 minute పాల్ గారు, థాంక్స్. డేట్స్ ఇవ్వలేదు, టైం ఇచ్చినందుకు చెప్దాం, మళ్ళీ చెప్దాం. అది ఈ రోజే ఇవ్వాలా? ఏ డేట్ అంటారు? అంటే మన నా ప్రోగ్రామ్ డేట్స్ అన్నాను కదా, ఆ రెండు ఇచ్చేయడానికి. జస్ట్ 1 minute ఈ డేట్స్ రాసుకోండి. 26వ తారీఖు ఉదయం 7 గంటలకు మారతాను విజయవాడలో. అందరినీ ఇన్వైట్ చేసాం, మీరు జాయిన్ అవ్వండి. రైట్. ఉదయం 10 గంటలకి కోఆర్డినేటర్స్ మీటింగ్. రైట్. మధ్యాహ్నం గుంటూరులో 3 గంటలకి. 27 ఉదయం ఒంగోలు. 27 మధ్యాహ్నం 3 గంటలకి నెల్లూరు. 28 ఉదయం తిరుపతి 10 గంటలకి. సాయంత్రం 6 గంటలకు అనంతపురం. 29 సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్. 1 minute అండి. 30 ఉదయం కర్నూలు 10 గంటలకి. 30 మధ్యాహ్నం కడప 3 గంటలకు. 31 రాజమండ్రి. మీరు వెబ్సైట్ లోకి వెళ్తే డీటెయిల్స్ అన్ని రాజమండ్రి. ప్రోగ్రామ్ ఉందా లేదా ఏం జరుగుతుందో నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ప్రత్యేక లైవ్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.